బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ రాజీనామా చేయడంతో తదుపరి ప్రధానిని ఎన్నుకునేందుకు నామినేషన్ల ప్రక్రియను గురువారం నుంచి చేపట్టారు. తుది జాబితాలో ఒక్కో అభ్యర్థికి 100 మంది పార్లమెంటు సభ్యుల మద్దతు అవసరం ఉంటుంది. తుది పోటీదారులను ఎంపిక చేయడానికి పోటీపడే అభ్యర్థులు సోమవారం మధ్యాహ్నం 2 గంటల్లోగా తమ నామినేషన్లు దాఖలు చేయాలని టోరీ ఎన్నికలకు బాధ్యత వహించే గ్రాహం బ్రాడీ తెలిపారు. ఒకే అభ్యర్థిపై ఏకాభిప్రాయం కుదరకపోతే రేసులో ఉన్న చివరి ఇద్దరు సభ్యులకు అక్టోబర్ 28 ఆన్లైన్ ఓటింగ్ ప్రక్రియ నిర్వహిస్తారు. నిర్ణీత గడువులోపు ఒక అభ్యర్థి మాత్రమే పార్లమెంటు సభ్యుల మద్దతు పొందగలిగితే మరుసటి రోజునే ప్రధానిగా బాధ్యతలు చేపడతారు. లేని పక్షంలో ఇద్దరు పోటీదారులు మధ్య ఓటింగ్ తర్వాత వచ్చే శుక్రవారం నూతన ప్రధానిగా ఒకరు బాధ్యతలు చేపడతారని గ్రాహంబడి వివరించారు.